స్వార్థం స్వార్థం అవసరం నేను అనే మాటతోనే స్వార్థం కలిసి కాపురం చేస్తుంది స్వప్రయోజనమే స్వార్థం అంతవరకు తప్పు కాదు నాకు మాత్రమే కావాలి ఇతరులకు ఉండకూడదు అంటే తప్పు మన వాళ్ళు స్వార్థం అనే మాటకు రెండవ అర్థమే చూస్తూ ఉంటారు అది తప్పు నిస్వార్థం అనేది సద్గుణమైతే స్వార్థము సద్గుణమే నిస్వార్థం సద్గుణం అనుకోవడం స్వార్థమే అది తనకు కావాలంటాడు మనిషి స్వార్థపరత్వం ఎంత మాత్రం దుర్మార్గం కాదు ఇతరులకు హాని కలగనంత వరకు అంటే అంతకాలం రేపటి నుండి నేను నిస్వార్థంగా జీవిస్తాను మంచిగా బ్రతుకుతాను నిస్వార్థంగా సేవ చేస్తాను అని ఎవరైనా అంటే నమ్మకండి అది అసంభవ కార్యం గోడ మీద రేపు అని రాయటమే ఆ రేపు ఈ జన్మలో లేదు అసలు నిస్వార్థంగా జీవించడం ఎలా ఎలా సాధ్యం తేలికగా అనేస్తాం ఎవరి స్వార్థం వారిది అది స్వార్థం కాదు స్వప్రయోజనం తన అవసరం ఎదుటి వాడిని సెల్ఫిష్ ఫెలో అంటాం మనలో అది లేనట్లే స్వార్థం ఉండనియండి లేకుంటే మనం ముందుకు సాగలేం జ్ఞానం కావాలనుకోవడం స్వార్థం కాదా మోక్షం ఎవరి కోసం మరొకరి మరొకరి కోసం మీరు ధ్యానం చేస్తారా యోగం చేస్తున్నారా దాన్ని స్వార్థం అనకూడదు అది జ్ఞానం కనుక వితరణలోనే స్వార్థం ఉంటుంది ఫలానా వారు ఇలా మంచివాడు ధర్మదాత అనుకోవాలని కాదా అది స్వార్థమే దానాలు ధర్మాలు చేస్తే ప్రచారం ఎందుకట కోరికలు పనికిరావు అంటారు కోరికలు లేకుండా పోవాలంటే మనస్సు మొద్దు పారాలి ఆలోచనలు లయం చేసి కోరికలు తగ్గించుకోవచ్చు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా కంట్రోల్ చేసుకోవచ్చు ఒక మహర్షి జీవితాన్ని ఒక యోగి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు కోరికలే లేని మనిషి శవంతో సమానం సన్యాసులు స్వామీజీలు స్వార్థం లేకుండా జీవిస్తున్నారా మఠాలు ఆశ్రమాలు నడుపుతున్నారు కోట్లు సంపాదిస్తున్నారు కదా వారెవరూ కోరికలు లేని వారు కారే వీరి పేరుకు మాత్రం ఆధ్యాత్మికవేత్తలు కానీ ప్రవర్తనలో పీఠా పీఠాధిపతులు లాంటి వారే పీ ప్రవర్తన పీఠాధిపతులు లాంటిది వీరి దర్శనానికి వేలు సమర్పించాలి పాత పూజలకు లక్షలు వెచ్చించాలి ఏమిటి దౌర్భాగ్యం కోరికలను అంచుకోవడం వల్ల కొత్త సమస్యలు ఏర్పడతాయి కోరికలు కలిగించేదే మనస్సు లేకుండా చేసేదే మనస్సు కోరికలు కలిగించేది లే కోరికలను లేకుండా చేసేది కూడా మనస్సే మనసు అదుపులో ఉంచుకోవడం ముఖ్యం మనసుని కంట్రోల్ చేసుకోవడం ముఖ్యం అదే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం బాయ్